ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి హైకోర్టు నుంచి మరొక షాక్ తగిలిందని చెప్పాలి తాజాగా వాలంటీర్ల విషయంలో ఎన్నికల సంఘం ఆల్రెడీ హైకోర్టుకి చెప్పింది వాలంటీర్ల దగ్గర ఉన్న ప్రభుత్వం ఇచ్చిన స్మార్ట్ ఫోన్లు ఏవైతే ఉన్నాయో దాంట్లో మొత్తం వాటర్ల జాబితా డాటా అంతా వాళ్ళ దగ్గర ఉంటున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆ ఫోన్లు వాళ్ళ దగ్గర ఉండడం కరెక్ట్ కాదు అనేది ఈ నేపథ్యంలోనే హైకోర్టు ఒక సంచలన తీర్పిచ్చింది వార్డు వాలంటీర్లు తమకు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లను అధికారులకు అప్పగించాలి అంటూ ఆదేశాలు జారీ చేసింది రాష్ట్ర ఎన్నికల సంఘం కూడా ఆదేశాలు జారీ చేసింది సాధారణంగా సాధారణ విధుల్లో భాగంగా అయితే ఫోన్లు అవసరమైతే సంబంధిత అధికారులు ఎవరైతే ఉంటారో వాళ్ళ పర్యవేక్షణలో ఇమీడియట్గా వాడుకోవాలి మళ్ళీ వాళ్ళకి ఇచ్చేయాలి అంటే ఇది ఎన్నికల నియమావళిలో ఒక భాగం ఒకవేళ ఎన్నికల నియమావళిని ఉల్లంఘించే వాలంటీర్ల మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకునే వెసులుబాటు ఎన్నికల సంఘానికి కల్పించింది ఒకవేళ ఎవరైనా అలా కాదని ప్రవర్తిస్తే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఎన్నికల సంఘానికి ఉందన్నమాట ఈ నేపథ్యంలోనే రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు వార్డు వాలంటీర్ల మీద ఇప్పటికే దాని వెనక కారణం ఏంటంటే పెద్ద ఎత్తున ఆరోపణలు ఉన్న ఉండడమే ప్రధాన కారణం అంటే ఎన్నికల సంఘం ఆదేశాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కూడా హైకోర్టులో సవాల్ చేసింది దీని మీద విచారణ కూడా జరిపింది ఏకసభ్య ధర్మాసనం వార్డు వాలంటీర్లు ప్రభుత్వం ఇచ్చిన ఫోన్లు వెనక్కివ్వాల్సిన అవసరం లేదు అని చెప్పి ముందు చెప్పింది దీనిపై రాష్ట్ర ఎన్నికల సంఘం అత్యవసరంగా అప్పీల్కి కూడా వెళ్ళింది సో న్యాయమూర్తులు ఇంటి నుంచే దీని మీద సంబంధించి రాత్రిపూట విచారణ కూడా జరిపారు ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల సంఘం తరఫున సీనియర్ న్యాయవాది ఆదినారాయణరావు తమ వాదనలు వినిపించారు పంచాయతీ ఎన్నికల సందర్భంగా గ్రామ వాలంటీర్లు అలాగే అధికార పార్టీ అభ్యర్థులకు అనుకూలంగా ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నట్లు కంప్లైంట్లు వచ్చాయి అనేది రాష్ట్ర ప్రభుత్వం అందించిన ఫోన్లలో సంక్షేమ పథకాల లబ్ధిదారుల డేటా మొత్తం ఉంటుంది కాబట్టి వాటిని ఉపయోగించుకొని వాటర్లను ప్రభావితం చేసే అవకాశం ఉంది అనేది ఇక్కడ బలంగా వినిపించిన వాదనలు అనమాట అంటే ఎన్నికలు అనేవి నిష్పక్షపాతంగా నిర్వహించాలి అని అనుకుంటే కనుక ఆ క్రమంలో ఈ మొబైల్ ఫోన్ల ద్వారా అంటే వేరే మార్గంలో నిష్పక్షపాత అనే నిష్పక్షపాత అనేది పక్కన పెట్టి దుర్వినియోగం అవుతున్నాయి అనేది ప్రధానంగా వాళ్ళు వినిపించిన వాదన ఈ నేపథ్యంలోనే కోర్టు తీర్పు చెప్పింది ఇమీడియట్గా అంటే ఇద్దరు పరస్పర అంగీకారం మేరకు ఫోన్లు ఏ అధికార వద్ద పెడితే మంచిది అనేది కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం తరపు న్యాయవాదిని నిర్ణయించాలి అని చెప్పి అక్కడ మాట్లాడడం మొత్తానికి ఫైనల్గా అయితే తక్షణమే వార్డు వాలంటీర్లు ప్రభుత్వం తమకిచ్చిన ఫోన్లను వెనక్కి చేయాలి అనేది హైకోర్టు చెప్పింది తర్వాత దానికి సంబంధించి ఈ ఎలక్షన్ కోడ్ ఎన్నికలు అయ్యే వరకు కూడా పూర్తి అధికారాలు ఎన్నికల సంఘానివి అనేది ఒకవేళ వాళ్ళు ఇది ఎన్నికల నియమావళిలో భాగంగా వాళ్ళు ఏమన్నా వీటిని పక్కన పెడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు వ్యవహరిస్తే ఇమీడియట్గా వాళ్ళ మీద యాక్షన్ తీసుకునే అవకాశం కూడా ఎన్నికల సంఘానికి ఉంది అనేది కోర్టు తాజాగా ఇచ్చిన తీర్పు ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి